హలో అందరికీ, నేను మీ భారతి. నా భారతకు ముచ్చట్లకి మరొకసారి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? కరోనా దెబ్బకి విలవిల్లాడుతున్నారు కదా. అవును, చాలా టెన్షన్గా ఉంది. 31 మార్చ్ వరకు ఏ కొత్త కేసులు వస్తాయో ఏమవుతుందోనని. చాలామంది నాన్ వెజ్ తినడం కూడా మానేశారు. కొంతమంది నాన్ వెజ్ లేకుండా ముద్ద తెగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం మటన్ అయినా తెచ్చుకుని తింటున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు కదా, ఇంట్లో కూర్చొని ఏదోటి చేసుకుని తినాలనే కదా ఉంటుంది. అయితే ఈ కరోనా సంగతి పక్కన పెట్టేస్తే ఇది ఎప్పటికీ ఉండదు, కొన్నాళ్ళ తర్వాత ఎలాగో మాయమైపోద్ది. మనమైతే డెఫినెట్లీ నాన్ వెజ్ తింటాం నేను ఫ్యూచర్లో. అయితే ఈ మధ్యన చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో ఒకటి మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ మధ్య బోన్స్కి మధ్య గుజ్జు అనేది ఉంటుంది కదా, అది అరిగిపోవడం అనో అది ఉండకపోవడం వల్ల బోన్ రాపిడ్ అయ్యి చాలా పెయిన్ వస్తుంది. చాలామందికి పైకి ఎక్కలేరు. చాలా ఎర్లీ స్టేజ్లోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి చాలామందికి. ఇక పెద్దవాళ్ళ గురించి అయితే చెప్పక్కర్లేదు. కీళ్ళ నొప్పులని అవన్నీ ఇవన్నీ చాలా. అయితే ఇక్కడ హైదరాబాద్లో పాయ చాలా ఫేమస్. బట్ బయట తినే వాటిల్లో వాటి నుంచి వచ్చే మనకి ప్రాఫిట్ కంటే లాస్ ఎక్కువ ఉంటుంది. అందుకని నేను ఇంట్లో చేసేది చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా అయిపోయే మెథడ్లో నేను మీకు పాయ సూప్ ఎలా చేసుకోవాలో నేను చెప్తా. మీరు బయట తినే పాయ గురించి ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఒక మంచి పద్ధతిలో చక్కగా ప్లెజెంట్గా ఉండేది నేర్పిస్తాను. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే చాలామందికి B12 డెఫిషియన్సీ వెజిటేరియన్స్కి చాలా ఉంటుంది ఈ మధ్యన, ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి. బేసిక్గా మాంసాహారంలోనే B12 దొరుకుతుంది. చిన్నపిల్లలకి ఒకవేళ రక్తహీనత వచ్చినా కూడా తిల్లి అని ఉంటుంది. అంటే మటన్లో మనం ఎక్కువ కీమా కానీ మటన్ కానీ తింటాం కదా, ఆ మటన్లోనే మేకలోనే తిల్లి అలాగే మేక కాళ్ళు ఈ రెండు కూడా ఏ రకంగా మనం చేసుకుంటే దాన్ని అసలైన బెనిఫిట్స్ దొరుకుతాయో నేను మీకు అర్థమయ్యేలాగా వీడియో చేసి చూపిస్తాను. నెక్స్ట్ టైం మీరు ఇలాగే చేసుకుని చక్కగా తినండి. అన్నంతోనే తినండి, లేదంటే విడిగా తాగేసేయండి, ఏం ప్రాబ్లం లేదు పాయని. సో దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే, బేసిక్గా నేను చెప్పినట్టు మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి లేదంటే ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యి బోన్స్ ఫ్రాక్చర్స్ అవుతాయి వాళ్ళు తొందరగా కోలుకోవడానికి నేను చెప్పే సూప్ చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ఇది మనం ఎక్కువ మసాలాలు వేసేసుకుని కారాలు వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి ఇవి తగ్గ వేసేసుకుని చేసుకుంటాం కదా, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కాస్త అల్సర్స్ అని కడుపులో మంటలు అని గ్యాస్లు అని అవన్నీ ఎక్కువైపోతాయి. సో నేను చెప్పినట్టు చేసి చూడండి, మీ పిల్లలకి ఇవ్వండి. చక్కగా వాళ్ళ బోన్స్ స్ట్రెంగ్త్ అయ్యి మీకు కూడా మోకాళ్ళ నొప్పులు మెల్లిమెల్లిగా తగ్గుతాయి. డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తున్నారు తీసుకోండి, వెజిటేరియన్స్ కూడా చెప్తున్నారు మీరు తీసుకోండి, డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయని. సో మీకోసం నేను తీసుకొచ్చాను ఈ వీడియోని. ఎలా ఉందో చూసి మీ ఇంట్లో తయారు చేసుకుని తినండి. ఆల్మోస్ట్ నేను ఇంట్లో ఇలానే చేస్తాను, మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ వీడియో చూసేసి ఎలా ఉందో చెప్పండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త, టేక్ కేర్. టోటల్ 5 మేక కాళ్ళు ఇవి, చూడడానికి భయంకరంగా ఉన్నాయి కదా. యాక్చువల్లీ వెజిటేరియన్స్ అంటే ఈ బాబోయ్ అనిపిస్తుంది, కానీ ఇప్పుడు డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు మోకాళ్ళ నొప్పులున్నా గుజ్జు అరిగిపోయిందనేసి వాళ్ళు చాలా బాధగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక బోన్కి మధ్యన మనుషులకు కూడా గుజ్జు లాంటిది ఒకటి ఉంటుంది అన్నమాట, ఆ ములుగు మధ్యలో. అది అరిగిపోతే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. పర్టికులర్గా 40+ నుంచి బాగా ఎక్కువ ఫేస్ చేస్తారు అవి మోకాళ్ళు అరిగిపోవడాలు. కాబట్టి డాక్టర్స్ కూడా వెజిటేరియన్స్కి చెప్తున్నారు స్టార్ట్ చేయండి ఇవి తినడం అనేసి. ఈ సూప్ చాలా సింపుల్. మనం ఎక్కువ మసాలాలు వేసేసుకుని టేస్టీగా చేసుకోవాలని అనుకోకూడదు. జస్ట్ దీని నుంచి వచ్చేది ఏదైతే ఉందో అది మన కడుపులోకి వచ్చేలా చూసుకోవాలి. సో కావాల్సినవి చెప్తాను నేను. వెల్లుల్లిపాయలు, కావాల్సినంత ఉప్పు, కొత్తిమీర ఒక కట్ట, కరివేపాకులు లేతది కాబట్టి మనం చక్కగా రెబ్బలతో పాటు తీసుకోండి, లేదా విడిగా బయటకుంటే ఒక కరివేపాకు కట్ట మొత్తం వేసేయండి. కావాల్సినంత పెప్పర్ పౌడర్ మీరు ఘాటును బట్టి వేసుకోండి. కొంచెం జీలకర్ర జీర్ణం కోసం, మటన్ కదా అందుకోసం. అంతే, జస్ట్ ఇవే ఐటమ్స్. నేను ఇప్పుడు ఎలా చేస్తాను చూడండి. సింపుల్, కుక్కర్ తీసుకొని 2 లోటాలు తీసుకో, వేసేసాను కదా. అలాగే
salt. Water process ko. In lotal water is and no. మీకు కనుక కుక్కర్ మంచిగా ఉంటే మనం ఎన్ని నీళ్ళైనా పోసుకోవచ్చు కానీ కుక్కర్ బాగుండాలి సో ఇక్కడ పెట్టినవన్నీ వన్ బై వన్ వేసేసుకోవడమే పెప్పరు వెల్లుల్లి జీలకర్ర అన్నీ వేసేసాం కదా స్టవ్ మీద పెట్టేశాను స్టవ్ వెలిగించుకుని నీళ్ళు ఎక్కువ అనిపిస్తున్నాయి కదా సో ఇంకొంచెం ఉప్పు వేసుకోండి అంతే మూత పెట్టేసుకుంటే వీళ్ళ నన్ను ఎక్కువ విజిల్స్ పెట్టండి దాంట్లో సారం అంతా నీళ్ళలో దిగాలి కాబట్టి చక్కగా సూప్ రెడీ అయిపోతుంది హ్యాపీగా తాగేయడమే చూసారా అయిపోయింది చక్కగా ఎంత తాగితే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో మీరు చక్కగా ఏ కూర అన్నమో తింటూ ఈ ముక్కలు కూడా నంచేసుకోండి వీలైనంత వరకు లేదా పిల్లలకి తినిపించండి చాలా చాలా మంచిది కాస్త ఏజ్డ్ పర్సన్స్కి ఇస్తే వాళ్ళు కొంచెం బోన్ స్ట్రెంగ్త్గా ఉంటుంది ఎవరైనా ఇది తాగొచ్చు చాలా హెల్దీ సూప్ ఇది అన్నంలో కూడా వేసుకుని తినేయచ్చు మీకు కావాలంటే మీకోసం నేర్పించడం కోసం ఒక తిల్లి తీసుకొచ్చాను ఇక్కడ తిల్లి 50 రూపాయలు ఉంటుంది జస్ట్ నూనె కాగిపోయింది తాలింపులు వేసేయండి తాలింపులు ఏమేసానంటే ఆవాలు జీలకర్ర కొంచెం కొంచెంగా శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఎక్కువ లేదు కదా తిల్లి సో లిటిల్ వేసుకున్నాను అది కూడా మీకు నేర్పించడానికి ఇది పెద్దవాళ్ళల్లో ఏమైనా డెఫిషియన్సీ ఉంటే అప్పుడు పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు బట్ ఎక్కువ పిల్లలకే ప్రిఫర్ చేయండి నూనె కాగుతుంది చక్కగా తాలింపు కూడా వేగిపోయింది ఉల్లిపాయలు కరివేపాకు అండి ఇది జస్ట్ మనం ఉప్మాకి ఎలా తాలింపు పెట్టుకుంటాము అలాగే పెట్టుకుంటాము ఇది ఒక వే అన్నమాట అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా మంటలు కడుపు మంటలు మసాలాలు ఏమి ఎక్కువ అయ్యాను నేను ఇంకా అంటే వీటి ద్వారా వచ్చే మంచి ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా మన శరీరానికి లభించేలాగా ట్రై చేశాను అంతే చక్కగా ఉల్లిపాయలు వేగిపోతున్నాయి కొంచెం పసుపు వేయండి ఉల్లిపాయలు ఒకటే తిల్లి కాబట్టి కొంచెం ఉప్పు సరిపోతుంది చిన్న చిన్నగా ముక్కలు కోసుకున్నాం కదా ఈ తిల్లి కూడా వేసేయండి ఇది కలర్ కొంచెం ఎక్కువసేపు పెట్టడం వల్ల మనకి బ్లాక్ కలర్ వస్తూ ఉంటుంది దాని చూసి భయపడకండి ఎందుకంటే దాంట్లో వాటర్ అంతా దిగిపోతుంది కదా అందుకని బ్లాక్గా అనిపిస్తుంది మనకి ఇలాగే చక్కగా సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకోవడమే కనిపిస్తుందా ఇంతే అండి అయిపోయింది చిల్లి అంటే కొంతమందికి గరం మసాలాలు అవి ఇవి ఇష్టం వేసుకోవచ్చు హ్యాపీగా గరం మసాలాలు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేను అవి ఏం చేయను జస్ట్ దీంట్లో ఉండే మనకేం కావాలి దీని నుంచి అవి మాత్రం వచ్చేలాగానే నేను వేస్తాను కొంచెం పెప్పర్ వేసేస్తున్నాను అలాగే ఎండుమిర్చి చేసాము ఆ కారం చాలు పిల్లలకే కాబట్టి బేసిక్గా ఇది పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని కాబట్టి మన ఏమి ఘాట్ అయినవి ఏమి నేను వేయడం లేదు ఇందులో కూడా వాటర్ కూడా వేయనండి ఈ ఆయిల్లోనే చక్కగా మగ్గిపోతుంది ఒక స్పూన్ అలాగే ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి వీటిలోనే మగ్గిపోతుంది 5 నిమిషాల్లో రెడీ చక్కగా ఒక అన్నంలోనో రసంలో నంచుకున్నో అలా తినిపించేసి హ్యాపీగా మేము పిల్లల్లో కావాల్సిన పోషకాలు బ్లడ్ పెరగడం ఇవన్నీ జరుగుతాయి చక్కగా కొత్తిమీర చల్లుకుని దించేయడమే చూసారా
ఇంకా చిన్నపిల్లలు అనుకోండి, 5 ఇయర్స్ కంటే చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి ఇంకా చిన్న ముక్కలుగా చేసి ఫ్రై చేసి ఇవ్వండి. ఫ్రై అంటే ఓ డీప్ ఫ్రై అవసరం లేదు కదా, ఇది జస్ట్ మెయిన్ చేస్తాం అంటే ఉల్లిపాయల్లో తాళం పెట్టి. చాలా సింపుల్, పిల్లలు కూడా కారం కారం అనకుండా ఇష్టంగా తినేస్తారు. కొంచెం మాడకుండా దగ్గరుండి మగ్గించడంలోనే ఉంటుంది అంత టేస్ట్. మీకు ఇంకా కావాలంటే చికెన్ మసాలాలు ఉంటాయి కదా, కొంచెం గరం మసాలా అంటాం కదా, అది కొంచెం లైట్గా పైన స్ప్రింకిల్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చితే.